సోషల్ మీడియాలో టిఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్నా ఒపీనియన్ పోల్ పేరిట చేసిన కామెంట్ వివాదాస్పదమైంది. పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ కుమారుణ్ణి ఉద్దేశించి తీన్మార్ మల్లన్న వివాదాస్పద కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ని కేసీఆర్, కేటీఆర్ ని విమర్శించే క్రమంలో కేటీఆర్ కుమారుణ్ణి వివాదాల్లోకి లాగారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా, హిమాంశు శరీరంలోనా అని ప్రశ్నించారు. ఈ హామీలు ఇచ్చేటప్పటికి కేసీఆర్ సంకలకు ఉన్నాడు ఆయన మనమడు. ఇక ఇప్పుడు హిమాంశు సంకలకే కేసీఆర్ వచ్చాడు. డెవలప్మెంట్ ఏడ జరిగింది? హిమాంశు శరీరంలో డెవలప్మెంట్ జరిగింది కానీ భద్రాచలంలో ఇంచు డెవలప్మెంట్ కాలే. ఈ హామీలు ఇచ్చేటప్పటికి కేసీఆర్ సంకలకు ఉన్నాడు ఆయన మనమడు. ఇక ఇప్పుడు హిమాంశు సంకలకే కేసీఆర్ వచ్చాడు. డెవలప్మెంట్ ఏడ జరిగింది? హిమాంశు శరీరంలో డెవలప్మెంట్ జరిగింది కానీ భద్రాచలంలో ఇంచు డెవలప్మెంట్ కాలే. తీన్మార్ మల్లన్న కామెంట్స్ పై కేటీఆర్ ఆవేదన పూరితంగా స్పందించారు. జేపీ నడ్డాకు మెసేజ్ ట్యాగ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు మీరు నేర్పేది ఇదేనా? బీజేపీ నేతల నీచమైన రాజకీయ వ్యాఖ్యల్లో బాడీ షేమింగ్ చేయడమే మీ సంస్కారమా? మోదీ, అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తాము ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్ ప్రశ్నించారు. ట్విట్టర్లో ఈ వార్ జరుగుతున్న సమయంలోనే శుక్రవారం రాత్రి కొందరు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై అటాక్ చేశారు. తీన్మార్ మల్లన్న ఆయన అనుచరులపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న వాళ్ల నుంచి తప్పించుకునేందుకు, సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని పదే పదే బతిమిలాడారు. అయినా వచ్చిన వాళ్లు దాడి చేశారు. మల్లన్నపై దాడిని ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. బీజేపీ బలపడ్డాన్ని జీర్ణించుకోలేకనే ఇలా దాడులు చేస్తున్నారని అరవింద్ ట్వీట్ చేశారు. పోలీసులు ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉదయానికి తీన్మార్ మల్లన్నకు చెందిన సోషల్ మీడియాలో హిమాంశు అంశం ప్రత్యక్షమైంది. ఒపీనియన్ పోల్ రూపంలో ఓ పోస్ట్ చేశారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది, భద్రాచలం గుడిలోనా హిమాంశు శరీరంలోనా అంటూ ఆ ఒపీనియన్ పోల్లో ప్రశ్నించారు. ఇక కేటీఆర్ ఆవేదనతో చేసిన ట్వీట్ కు మంత్రి హరీష్ రావు స్పందించారు. కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడంపై మండిపడ్డారు. కుటుంబాలను బయటికి లాగడం, వారిని కించపరిచే మార్గాలను కనుగొనడం బీజేపీ సోషల్ మీడియా యంత్రాంగం పని అని విమర్శించారు. అటు ఈ వివాదంలో కేటీఆర్ కు మద్దతుగా నిలిచారు షర్మిల. హిమాంశుపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లలను రాజకీయాల్లోకి లాగడాన్ని ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు సహించేది లేదన్నారు. మహిళలను కించపరిచినా పిల్లలను కించపరిచినా తప్పేనన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ కు మద్దతుగా షర్మిల చేసిన ట్వీట్ ను కల్వకుంట్ల కవిత రీట్వీట్ చేశారు. మరోవైపు హిమాంశుపై సోషల్ మీడియా అకౌంట్లలో చేసిన కామెంట్స్ ను టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం తీవ్రంగా ఖండించింది. తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లయ్య అనేటటువంటి వ్యక్తి మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి సంబంధించి, అదేవిధంగా వారి కుమారునికి సంబంధించి మొన్న సోషల్ మీడియా వేదికగా ఆయన యూట్యూబ్ ఛానల్లో చాలా జుగుప్సాకరంగా, చాలా దుర్మార్గంగా ఆయన ఒక పోల్ లాంటిది పెట్టి ఆయన వ్యవహరించినటువంటి తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా కుటుంబ సభ్యులను కానీ, చిన్నపిల్లలను కానీ, మహిళలను కానీ దీంట్లోకి లాగడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న తెలంగాణ సమాజం కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో మీరు కూడా, అందరు మీడియా మిత్రులు చూసారు, మేము కూడా చూసినాం, అందరూ కూడా చాలా తీవ్రంగా దాన్ని ఖండించారు. మేము కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఒక చింతపండు నవ్వింది అని నేను అనుకుంటలే. దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి ఇది. శరం లేని తీన్మార్ మల్లిగా వాడు మాట్లాడుతుండు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం మీద, పిల్లల మీద మాట్లాడుతుండు. వాడు జర్నలిస్ట్ కాదు, ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ ఏరిని నిన్న నన్ను కొట్టిండని చెప్పి ఆయన టీవీలలో, సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ మీడియా సమావేశం సాక్షిగా 60 లక్షల సైన్యం ఇట్లాంటి కుటుంబంలోని పిల్లల మీద మాట్లాడే మల్లిగారు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఉంటే ఎక్కడికక్కడ ఉరికించి ఉరికించి బట్టలు ఉడదీసుకొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను టిఆర్ఎస్ సైన్యానికి. ఆయన జర్నలిస్ట్ అని చెప్తా ఉన్నాడు, జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు మీ గ్రూప్ లో ఏర్చకండి దయచేసి. ఆయన జర్నలిస్ట్ కాదు, ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు, బీజేపీ పార్టీలో చేరిండు. జర్నలిస్టులు కూడా ఇట్లాంటి విషయాల్ని సమర్థిస్తారని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. మంత్రి కేటీఆర్ పై తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్లోని ఫిర్జాదిగూడ మెయిన్ రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పు నేనే ఆడికి వస్తా, నీకు సిగ్గు లేదు శరం లేదు, మంత్రి కేటీఆర్ నిలబడుతుంది ఇట్లా మొత్తం పలిగిపోయి ఉంటాయి నీ టీనీస్లో కూడా. అప్పుడు నువ్వేడుంటావో నీ కొడుకు ఏడుంటావో లేకపోతే నీ తండ్రి ఏడుంటాడో అలా చూసుకుందువు. ఇవాళ ఉండేటువంటి సమాజం కొన్ని పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఇవాళ సమాజం మీదకి వెళ్తా ఉన్నావు కదా, ఆ సమాజం తిరగబడేటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి బరాబర్ చెప్తాం, బుద్ధి బరాబర్ చెప్తాం. నువ్వు ఎప్పుడు వస్తావో చూస్తా, నువ్వు ఏడుంటావో చెప్పు నేనే ఆడికి వస్తా, నీకు సిగ్గు లేదు శరం లేదు. మంత్రి కేటీఆర్ నీకు ఒక సిగ్గు శరము షీము నెత్తురు మానం ఇజ్జత్ ఏం లేదు కాబట్టే ఇలా దిక్కుమాల పోస్టులు పెడుతున్నావు. నీ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నువ్వు కాదా, నీ కొడుకుని సెక్రటేరియట్కు దోలిచ్చింది నువ్వు కాదా. బడికి పోవాల్సిన వాడు సెక్రటేరియట్లో తిరిగితే సెక్రటేరియట్లో ఉండాల్సిన సన్నాసి ఫామ్ హౌస్లో బంటా ఉంటే ఇది పరిపాలన. అందుకోసమే తెలంగాణ ప్రజలారా బరాబర్ ప్రశ్నిస్తాం, నువ్వు ఏ హోదాతోని తీసుకుపోయినావో చెప్పు చేస్తాం. ఇంకా సిగ్గు లేకుండా నడ్డాజీ గారు నన్ను చూడు నా ఇగరం చూడు అని చెప్పి పెట్టినావు. ఇంకా ట్వీట్లో నన్ను ఎందుకు బ్లాక్ చేసినావు, నీకు దమ్ముంటే నా ప్రశ్నలకు